టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మీ అభిమాన కార్యక్రమం ఐఆర్ఏ చిత్రం కామెడీ విచిత్రం కు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మన ముందుకు రాబోతున్న చిత్రం ఫ్యామిలీ సర్కస్. అమ్మాయిలకు సైట్ కొట్టడం ఎలాగో మీకు తెలుసా? తెలీదా? అయితే ఈ చిత్రంలో జగపతి బాబుని చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా టెంట్ అయ్యాయని పెళ్లి చేసుకున్నాను, సర్వనాశనం అయిపోయాను. పోరా. ఏంటంటే రైతు? నా ఓనర్ గారిని ఆ కోటీలో డ్రాప్ చేసి వస్తుందా? అటు చూడు, ఆ కార్ లో పింక్ షర్ట్ వేసుకున్నవాడు ఇలా కుట్లు మిట్టగించి చూస్తున్నాడు. వాళ్ళిద్దరు నీ గురించి మాట్లాడుకుంటున్నారా? వస్తావా? పద. ఇక్కడ మగ ఎంత ఉత్తి వెనవల్లా ఉన్నారు. ఏమైంది వాడు? చూడు, సూటు బూటు వేసుకొని నీట్ గానే ఉన్నాడా? ఇక లాభం లేను. ఈసారి ఎవరైనా రాని. అబ్బా, మంచి రోజా పువ్వు 5 రూపాయలు బాబు. హలో, నా పేరు రాజేష్. మీ కళ్ళు చాలా బాగున్నాయి. ఏం బాగుండేది? మీ కోడికి నా పేరు దుర్గా. మా ఊరు బొబ్బిలి. నాతో ఎవడైనా పెట్టుకున్నాడో నరికి పారస. నేను ఫస్ట్ ఆ అమ్మాయిని చూసినప్పుడే చెప్పాను, ఆ అమ్మాయిలో ఏదో తేడా ఉంది వద్దురా అని. విన్నావా? ఏంటి వస్తున్నావు? అమ్మాయికి వస్తున్నావు. రే, ఇప్పుడే అమ్మాయి నీకు చెప్పు చూపించిందంటే రేపు పెళ్ళయ్యే గ్యారంటీగా వస్తుంది. అయినా పర్వాలేదు, నేను చెప్తున్నాను విను. మొన్న అమ్మాయికి అనకపల్లె ఒక భార్య మొగుడికి తలంటూ స్నానం చేస్తానని బాత్రూంలోకి తీసుకెళ్లి కళ్ళలో కుంకుడు రసం పోసి కత్తెర తీసుకొని. రేపు మా పెళ్ళైనాక మా ఫ్యామిలీ ఒక పద్ధతిలో ఉండాలంటే ఆ మాత్రం ధైర్యం ఉన్న అమ్మాయి కావాలి. నా పిల్లలకి అలాంటి తల్లే ఉండాలి. జగపతి బాబు ఏ అమ్మాయినైతే చూసి ఇష్టపడతాడో అనుకోకుండా ఆ అమ్మాయి పెళ్లి చూపుల్లో కనిపించడంతో అతని ఆనందానికి అవధులే ఉండవు. అదెలా అంటారా మీరే చూడండి. అన్నయ్య గారు, ఈ కార్యక్రమాన్ని కాస్త తొందరగా ముగిస్తే. అలాగే, ముందు అల్పాహారం తీసుకోండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయి? ఇది బారసాల కాదు, పెళ్లి చూపు ఏమో నీ డౌట్. అలాంటి డౌట్ ఏమీ అక్కర్లేదు, ఇది బారసాల పెళ్లి చూపులే కదా. అబ్బాబ్బా, ఇది పెళ్లి చూపులు కాదురా, బారసాలే. బారసాల అయితే చిన్నపిల్లాడేడి,
ఉయ్యాలేది, మనం మాత్రమే ఉన్నాం, ఇంకా ఎవరు రారేంటి, ఇలాంటి వాళ్ళు నాకేం లేవు, మీరు కూడా నన్ను ఏం అడగద్దు, ఇది ఖచ్చితంగా ఏంటి నిజం చెప్పు. నువ్వు నోర్మై, నువ్వు నిజం చెప్తావా లేదా? అవును పెళ్లి చూపులే, కానీ నీకు కాదు. నాకు కాదా? మరి ఎవరికి? నాకు పెళ్ళి వద్దు, నేను ఇలాగే హ్యాపీగా ఉన్నాను, అయినా నా భార్య నేను మర్చిపోలేకపోతున్నాను, నేను బయటకు వెళ్తాను. అవతల నీ ముఖానికి ఎవరో పిల్లనిచ్చేది అయితే రాకేగా? నీకే చాలా బామ్మ, చాలా టూ మచ్ చేస్తున్నావు, నాకు ఈ పెళ్ళి వద్దు, నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళేది ఎక్కువ మంటే కాళ్ళు విరపడతాను. జాగ్రత్త, బెదిరిస్తున్నావా? నువ్వు వచ్చిపోరా, మిగతా విషయాలు ఏం చూసుకుంటా? నేను చూసుకుంటా. ఏమిటో మీరు అంతా చూసుకునేది? కొట్టండి సైలెంట్ గా. నాకు అమ్మాయి నచ్చలేదని చెప్తాను. మా అమ్మాయి రాలేదు, నచ్చలేదు. మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏమక్కర్లేదు. పర్లేదు అక్కడ గారు, ఈ రోజుల్లో వెళ్ళి బావులే. లోపలికి వెళ్ళి అమ్మాయితో ఏమన్నా తింగర్ కూతలు కూచావో రోకలు బండితో కొడతా. రోజు బస్టాప్లో మీ గురించి తెలియక ఊహించాను, తప్పైపోయింది. నేను నచ్చలేదని చెప్పడానికి కారణం మాత్రం అదని చెప్పకండి. అయ్యో అదేం కాదండి, ఆ రోజు బస్ స్టాండ్లో మీరు మంచివారని తెలియక అలా చేశాను. అంటే ఇప్పుడు నేను మంచివాడిని నమ్ముతున్నారా? అంటే నేను మీకు నచ్చాను కదా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇంకో ఇంపార్టెంట్ విషయం, 3 ఏళ్ల క్రితం మా అక్క చనిపోయింది, అప్పటి నుంచి వాళ్ళ పిల్లలు మా దగ్గరే ఉంటున్నారు. అదేనండి, పెళ్ళైనా కూడా వాళ్ళు మన దగ్గరే ఉంటారు. మీకు ఇష్టమేనా? జగపతి బాబుని అద్దె పెంచమని ఇంటి ఓనర్ అడుగుతాడు. అప్పుడు జగపతి బాబు ఫ్యామిలీ మొత్తం ఆ ఓనర్ చిచ్చే షాపు ఎలా ఉంటుందంటే, నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? నేనేం చేస్తున్నాను, సామాన్ చూస్తున్నాను. ఏంటి సజ్జేది, ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు ఒక్కడ వన్ దిగవు, తర్వాత పెళ్లి అయింది, పోనీలే ఇద్దరు. అది కాకుండా మీకు అమ్మ ఆవిడ కూడా ఇద్దరు పిల్లలు, మొత్తం కలిపి 5 ఉంటే ఎలా కుదురుద్ది, ఎలా కుదురుద్ది? ఒక నెల టైం ఇవ్వండి, ఖాళీ చేసేస్తాం. నేను ఖాళీ చేయమన్నానా? నెంబర్ను పెరిగారు కదా, ఓ 500 అద్దె పెంచుతాను సరిపోద్ది. మాకు కుదరట్లేదు, ఇరుగ్గా ఉంది, మేము ఖాళీ చేసేస్తాం. ఖాళీ చేసేస్తారా? ఖాళీ చేసేస్తారా? అయితే వెంటనే ఖాళీ చేసేది. ఏమిటయ్యా, ఒక నెలలో ఖాళీ చేస్తానని చెప్తున్నాడుగా. కుదరదు. నా సంగతి నీకు తెలీదు? ఏం చేస్తారు, ఏం చేస్తారండి, ఏం చేస్తారు? ఏం చేస్తానా? చూపా, చేయి కూడా పట్టుకున్నావు. అవును, నేను చెప్పాను. ముసల్దాన్ని కూడా చూడకుండా నన్ను అత్యాచారం చెయ్యాలని చూసావు. చూసా పోలీసులతో చెప్పానని చెప్పి నన్నెవ్వడు ఏమి చేయలేడు, మర్యాదగా లొంగిపోని కూడా అన్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఫ్యామిలీ మొత్తం కుట్రా, కుటుంబం అంతా కుట్రా. జగపతి బాబుకి పెళ్లి అవుతుంది కదా, పెళ్లి తర్వాత శోభనం జరిపించడం సాంప్రదాయం. మరి ఆ శోభనం ఎలా జరుగుతుందో నేను చెప్పడం కంటే మీరు చూసి హాయిగా నవ్వుకుంటే బాగుంటుంది. గుచ్చడి మల్లెపూలు విడివి 10 కట్నీ ఇచ్చే. ఏది బాబు, శోభనవా? అవును. ఏంటి బాబు అన్ని పూలు కొన్నారు, శోభనవా? అవును. నీకెందుకయ్యా 2 బలూన్లు, ఆరెంజ్, ఎల్లో. 2 రంగులు ఎందుకు బాబు? ఎందుకైనా మంచిది, ఒకే రంగు తీసుకెళ్ళి. మేము అన్ని ఆలోచించుకునే చెప్తున్నాం, ఇవ్వు. అనుబంధం చెప్తున్నా, నా పైన ఇస్తాం. నా చేతికి ఇవ్వకముందే పెళ్ళింది, నేను దానికి డబ్బులు ఇవ్వను. ఒకసారి కింద చూడండి, బూట్ కాలు మీరు చూసుకోండి. పాపం అది మీ దగ్గరికే రావాలని చూసింది, మీరే దాన్ని పట్టించుకోలేదు. ఏంట్రో తెలివితేటలు చూపిస్తున్నావు? ఏటండి తెలివితేటలు, పగిలిపోయిన బుర్రకి డబ్బులు ఇచ్చి కానీ ఇక్కడి నుంచి కదలడానికి ఏం లేదు. ఏంటి అన్యాయం? బలూన్ తనపాలు కొట్టి నన్ను డబ్బులు కట్టమంటున్నా? ఈ రోజు ఆయన శోభన చూసారా? నీకెందుకు ఏడుపు, 2 పనులు ఇచ్చేసి. పిల్లలు ఎక్కడ ఉన్నారు? పక్కింటికి ట్యూషన్కి వెళ్ళారు, వచ్చేస్తారులే. ఏంటి ఇన్ని పూలు తీసుకొచ్చారు, శోభనమా? బామ్మ పూలు తీసుకొచ్చాను, స్వీట్లు తేవద్దన్నావుగా, తేవలేదు.
అవి సరే లేరా, సినిమాలో చూసి నేర్చుకొని ఉంటావు. అసలు అన్ని తెలుసా? తెలుసులేవే. ఎలా తెలుసురా? అబ్బా తెలుసు అంటే ఎలా తెలుసు, చెడిపోయావు అంటావు. తెలీదు అంటే బాబాయ్ పిలుస్తాను నేర్పుతాడంటావు. ఎందుకని నన్ను ఇలా చంపుకు తింటావు? నా పొలం వచ్చిన పొలంది, వెళ్దావురా. సారీ, ఇవాళ నా ఫస్ట్ నైట్, దేవుడు వచ్చి రమ్మన్నా నేను రాను. ఏంటి ప్రాబ్లమా? ఏ చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఏం చేస్తాం, ఆశలో పెడతాం. ఓ వంది థ్యాంక్ యూ ఫ్రెండ్. బామ్మా బామ్మా, ఇంకెంతసేపు ఉంది శోభనానికి? ఏ ఆగలేవా? అదేం లేదు, జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. ట్యూషన్ అయిపోయిందా? వాడికి చదువు చెప్పడం సరిగ్గా రావట్లేదు. అయితే ట్యూషన్ మానేదామనుకుంటున్నాను. ఏంటి ట్యూషన్ మానేస్తారా? అప్పుడే చేరటం మానేయటం కూడానా? ఓకే ఓకే ఓకే, ఇవన్నీ రేపు పొద్దున్న డిస్కస్ చేసుకుంటా. శోభనానికి టైం ఇది వెళ్ళదా? మరి దుర్గా శోభనం అంటే ఏంటి? శోభనం అంటే లెక్కలు చూసుకోవటం. ఇప్పుడు మీకు ట్యూషన్ అయింది కదా, ఇప్పుడు నేను అత్తయ్యి మీలాగా లెక్కలు చెప్పుకుంటాం. లెక్కలు ఏంటా నీ బంగా, గదిలో ఏం చేస్తావు నిజంగా నీకు తెలీదా? అబ్బా బామ్మా, ఏంటి కనబడుతున్నావు? అదేం లేదు రే, మీకోసం మంచి ఐటమ్ తీసుకొచ్చాను, కళ్ళు మూసుకుంటే తీసుకొచ్చి ఇచ్చేస్తా. ఓకే డండర 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 డై, కళ్ళు తెరవండి. నీకు ఇష్టమైన కలర్ రా ఆరెంజ్, ఇదిగోరా ఎల్లో. నాకు ఎల్లో ఇష్టం కదరా, నేను హైదరాబాద్ కావాలి. వెళ్ళి కాడు చెట్టు కడుక్కొని వచ్చి టిఫిన్ తినండి. నువ్వు వెళ్ళరా? అమ్మో నా శోభనం. నాకు దక్కని బలూన్ ఎవరికి దక్కడానికి వీల్లేదు. నా శబ్దం బయటించింది.
ఇంత చాలే ఆపు. జగపతి బాబు కాలనీలో మిలిటరీలో లాన్స్ నాయక్ గా పనిచేసిన భగత్ అని ఆయన ఒక ఆయన ఉంటాడు. అతన్ని కాలనీ వాళ్ళ మీద పేరు పెట్టి తిట్టే ధర్మవరకు సుబ్రహ్మణ్యం. వీళ్ళిద్దరి మధ్య జరిగే గోళ భలే తమాషాగా ఉంటుంది. మా ఇంట్లో కాబట్టి మా చిత్రకారికి వస్తారా? చూడలేదు సార్, పాపం పిల్లలు తెలియజేస్తుంది. ఆహా, తెలియజేశారా? పదేళ్ళ నుంచి నీళ్లు పోసి పెంచేవాళ్ళం మేము, పిచ్చోళ్ళం ఉన్నాం, మీ పిల్లలు మంచోళ్ళ. నేనెక్కడన్నాను సార్? సరే సార్, మీరు అనలేదు సార్, మేము పిచ్చోళ్ళమే, మేము వచ్చి పిచ్చివాళ్ళమే మా లైఫ్ అంతా. కానీ భగత్ గారు లాంటి ప్రెసిడెంట్ ఉన్న కాలనీలో దొంగతనం జరిగిందంటే ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా. మీ దృష్టిలో ఆయన వచ్చి బాంబు బొప్పాయి కట్టడం కదా మీరు సార్, చేతిలో గన్నున్నా కూడా ఆయన వచ్చి గొట్టం కట్టడం కదా మీ ఉద్దేశం. సార్, పైకాయ రొట్టె లక్కూరు గారిలా కనిపించినా కూడా లోపల ఇంటెలిజెంట్ సార్, లోపల ఇంటెలిజెంట్. వాళ్ళకి వ్యాధి చెప్పారు పర్లేదు సార్, కానీ మిమ్మల్ని ఇంకోటి పూలంటే మాత్రం నేను ఒప్పుకో సార్, మిమ్మల్ని పూలంటే మాత్రం నేను ఒప్పుకో. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఇల్లు చూశారు కదా, 15 లక్షలు పైసా తక్కువైనా సరే ఇవ్వను. మళ్ళీ చెప్తాను సార్, కానీ మొత్తం నెల ఒకరు సార్, నేను మిమ్మల్ని ఎక్కడ ఒప్పుకో సార్. మీరు పూలు కాదు సార్, డకోటా కాదు సార్, మీరు లబ్బుడు కాదు సార్. నోరు తెరిచామంటే తుపాకి తేలుస్తా పెట్టా, తేలిపోతావు. జగపతి బాబు ఇంట్లో అద్దెకొచ్చిన రాజేంద్ర ప్రసాద్ అతను అడిగిన దానికన్నా అద్దె ఎక్కువగానే ఇస్తాడు. అదెందుకు అంటారా? అతని భార్య ఆడరౌడి, పిల్లలు వానర సైన్యం కనుక. ఆ తమాషా సన్నివేశాల్ని ఇప్పుడు చూద్దామా? అదిగో సౌండ్ వచ్చాడు వాడి, వెళ్ళు. హలో సార్, నా పేరు పటౌడి. పటౌడియా? ఎస్, మా నాన్నగారు క్రికెట్ ఫ్యాన్, నన్ను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ పేరు పెట్టారు. నేను ఏజీ ఆఫీస్ లో సీనియర్ అకౌంటెంట్ని. మీ ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉందని. చూశాను దుర్గా, ఈయన మన పై ఇంటి పోర్షన్ అడగడానికి వచ్చారు. నమస్కారం. విన్నాను. సారీ సారీ అండి, మా పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువ, నన్ను బయటికి ఆడుకుంటామా? వెళ్ళండి. ఈ మాత్రం దాన్ని అలరని పిలుస్తారా మీరు? అయ్యో పాపం, చాలా మంచిదిరా. ఉద్ధరించాడు. ఆవిడ మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నారు, వెళ్ళారు. చెప్తున్నారు, అలా కాదు, 500 రిక్వెస్ట్ చెప్పి తర్వాత తగ్గించండి. అద్దె 4000 సార్. 4000? 6000 తీసుకోండి. ఏంటి? అవునండి, 2000 ఎక్కువ ఇస్తున్నాను, పర్లేదు తీసుకోండి. ఇప్పుడు వాటర్ ఎలక్ట్రిసిటీ ఒక 500 ఎక్స్ట్రా ఇవ్వాలండి. ఏం పర్లేదండి, 1000 రూపాయలు తీసుకోండి. అదేంటండి? అవునండి, బాగా ఆలోచించి చెప్తున్నాను, మీకు తెలుస్తుందిగా. సరే మీ ఇష్టం. మరి అడ్వాన్స్? 3 నెలలు 6 నెలలు తీసుకోండి. ఇప్పుడే వస్తా. నీ ఒరిజినల్ పేరే పటౌడియా? మీకు అంత బాగా నచ్చిందా? రైట్ గా మూసే. ఇప్పుడు అంత బాగానే ఉంది కదండి, మీరు వెంటనే కాల్ చేస్తుంటే మాత్రం కుదరదండి. ఒక 2 సంవత్సరాలు 5 ఏళ్ళు అగ్రిమెంట్ రాసుకుందాం. అలాగే ప్రతి సంవత్సరం 10% రెంట్ పెంచుకుందాం. ఓకే ఓకే అది ఓకే. జగపతి బాబు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటే అతని మేనల్లుడి తల కిటికీలో ఇరుక్కుపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, నేను చెప్పను, మీరే చూడండి. నారాయణ
సత్యనారాయణ దేవతాభ్యో నమః జయామి జ్ఞానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సమ్రాజం గదిరాజం గదిత్రేర్వ్యాసం. అలా కాదు, ఇలా వాయించండి. నీ బోర్డు మా ఆవు పారిపోయిందా? ఐసీ ఐసీ కాదు, క్యాష్ కట్టు. ఎంత? 50,000. 50,000? పన్నాయి సౌండ్కి బెదిరింది అనుకో 10,000. నీ మిలిటరీ బోర్డు సౌండ్కి బెదిరింది కాబట్టి 50,000. మరి ఎక్కువలేవే. ఊరుకోవాయా, 110 లీటర్లు పాలిస్తుంది. 110? మామూలుగా అయితే 10. నీకు బెదిరి పారిపోయింది కాబట్టి 110. కాదమ్మా, క్యాష్ కట్టు, క్యాష్. ఏంటో రాస్తున్నావు? టైం దొరికింది, ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. అంత దూర ఆఫీస్ లో సిరిసిరిగా పనిచేస్తున్నా. బ్రహ్మ విష్ణు శివాత్మకం మామూలుకి ఇంజనీరింగ్ చేస్తావని సిటీ తీసుకొచ్చి ఊటలో ఇరికి చేస్తావా? ఏమిటోళ్ళకి అయితే ఏం చేస్తున్నారు? ఎవరికి కన్నా అని పంచాయతీ చేస్తున్నట్టున్నారు. పంచాయతీ చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఇంకా కొంచెం వర్క్ మిగిలిపోతే అక్కడ సమీక్ష పోయి పిల్లలు సాగు పుచ్చుకుని ఉంటే నువ్వు ఇక్కడ మిగిలిపోయి వర్క్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయదురా. ఆ పిల్లాన్ని నొప్పి లేకుండా ఎలా విశ్వాసి? రాదు రాదు, వాస్తు దోషం. తప్పకండి, తప్పకండి, తప్పని తప్పని. చూడన్నా, ఒక్కసారి హెడ్ పైకెత్తు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టినన్నే చూస్తూ ఉండు. వెరీ గుడ్, ఫుల్. ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడు. నువ్వు కాదు, ఒక్కసారి హెడ్ ని లైట్ కి తరం చేసుకుని పట్ల లైట్. రాదు, ఇంటి వాస్తు ప్రకారం రాకూడదు. ఎంతో కనిపిస్తాడు వాళ్ళకి? ఏ ఒపీనియన్ రాలేదు. నువ్వు ముయ్ అంతే సార్. వాళ్ళు గురించి ఎవరుకుంటారు? నేను అనుకోవట్లేదండి. ముందు నా బిడ్డ ఏడు పాపాలి. ఆపాలండి. ఆపాలంటే వాడు జీవితం తినాలి. తినమనండి. తినాలంటే కొనాలి. కొనండి. కొనాలంటే 500 కావాలి. ఇవ్వండి సార్. ఈశాన్యంలో ఉండవలసిన కిటికీ నరుతులో పెట్టించారు. అర్జెంట్ గా ఈశాన్యంలో కన్నం కొట్టి కిటికీ అక్కడ పెట్టండి. అయితే కన్నం కొట్టేమంటారా? అవునండి. తర్వాత ముందు కూడ పాల్గొట్టి కిటికీ పిక్కే. మీ నోరు పడిపోరు. బంగారు లాంటి కొత్త కొలగొట్టమంటారేంటేం బాబా? కిటికీ స్క్రూలు తెచ్చి ఫ్రేమ్ తీసేద్దాం సార్. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం బోడి బోడే. అంత బుచ్చు కనిపిస్తుంటే బోడే. పదే 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 సార్. మొన్న పిల్లలేమో ఎదవా ఎదవా అన్నారు, ఇప్పుడేమో ఏమో బోడి అంది. అంటే మీరు బోడేదవా? ఇప్పటికే మిమ్మల్ని ఒకటి ఎదవని చేసి జేబులో 500 లాక్కుపోయాడు. రేపు పొద్దున ఇంకో కూర్చోడు వచ్చి ఒరే బోడేదవా, నీ బూట్ బాగుంది ఈ అంటాడు. ఇస్తారా? అరే ఏం సార్ మీరు సొరకలు అయిపోయారు? రాజేంద్ర ప్రసాద్ జగపతి బాబుని బారుకి తీసుకెళ్లి బాగా తాగి ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు అతని భార్య ఏం చేస్తుందో మీరే చూడండి. ఏం లేదు, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదండి, ఎక్కడన్నా కూర్చుని మాట్లాడు. అయితే బ్లూ మూన్ కెళ్దాం. అదే బార్ లో కూర్చుని డిస్కస్ చేసేంత సీరియస్ మ్యాటర్ కాదండి. ఇక్కడ చెప్పండి. అంటే ఇక్కడ అంటే ఎక్కడ కూర్చుని మాట్లాడదాం. మరి అందుకే బ్లూ మూన్ బార్. నమస్తే. నమస్తే. హలో హలో. హలో సార్. ఏ బాగున్నా? బాగున్నా సార్. అరే నువ్వా? నమస్తే. అంతే. అలాగే సార్. అంతా తెలిసే ఇంట్లో వచ్చారా? తెలిసేదే ఉంది, ఆయన ఉండేది మా ఇంటిపైనే. ఇచ్చిటి మన ఊరి చెప్పొచ్చా? బాగున్నావా? బాగా ఉంటావులే. ఇంపీరియల్ బ్లూ ఫుల్ సోనాలు, చిల్లీ చికెన్ బోల్. వెళ్ళిపో. ఓకే సార్. ఏంటి సార్? ముందు చిప్స్ పండి. ఓకే సార్.
సార్ ఇద్దరికి ఇస్తుంది ఎందుకు సార్? ఏంటి మీరు కూడా తాగుతారా? అంటే ఒక్కడికే ఫుల్లా సార్? మీ మరదలో మరీ అంత కమర్షియల్ గా ఉండదు సార్. ఓ పెగ్ తాగి ఓ చిన్న మొక్క కొరికి అప్పుడు పాయింట్లోకి వద్దాం. ఓకే చెప్పండి సార్. మొన్న దీపావళి రోజున దీపావళి రోజున అదే మనందరం బాంబులు పేలుస్తున్నామే నెక్స్ట్ అదే సార్ మన సార్ ఇందులో అయితేరా తెస్తున్నా సార్. చూడ ఆ టేబుల్ మీద మన ఫ్రెండ్స్ కూర్చున్నా, వాళ్ళకి మన పేరు చెప్పి మనిషికి రెండు లాంచ్ పెగ్గలు ఇవ్వు, ఆ బిల్లు తీసుకొచ్చి. అలాగే సార్. సార్ మరి స్నాప్స్ తెచ్చావు కదయ్యా? మీకా సార్? ముందే మన్నారు కదా వాళ్ళకి. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళు. వాడికి లేదంటే లవ్ ఆల్ది కానీ నెక్స్ట్. అదే సార్, ఆ రోజు పిల్లలందరూ బాంబులు కాలుస్తారు. పిల్లలు బాంబులు కాకపోతే నీ ఇల్లు కాలుస్తారా? నెక్స్ట్. అదే సార్, మీ మరదలు సుజాత మీద ఏం నెక్స్ట్ సార్? అసలు నేను చెప్పాను మీరు అంటున్నారా? ఎందుకు వింటలేదు? డౌట్ సైకాలజీ అమ్మాయి వాళ్ళది మా ఊరే వాళ్ళక్క మన క్లాస్ మెట్లే సార్. సార్ నేను చెప్పేది ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి సో చేస్తున్నా ఊరుకోరా ఏం చెప్తున్నావు? ఎవడరా ఇందాడి నుంచి నా కంట్లో కన్ను పెట్టి చూసేవాడు ఎవడరా? ఎవడరా చెప్పరా? ఏం భయపడక నేనున్నాను. ఎవడరా చూసింది? మేమేరా? మేమే. ఏం చేస్తావురా? అసిస్టెంట్ ఫైట్. నేనా? ఎస్. ఈ క్షణం నుంచే నిన్ను నా అసిస్టెంట్ అపాయింట్ చేస్తాను. కమ్ ఆన్ గో. అవును ఇది నా ఇజ్జత్ కి సవాల్. ఇవాళ వేళల్లో ఒక్కడు కూడా మిగలటానికి వెళ్ళలేదు. మొత్తం అందరినీ ఏసేయ్. ఏరా అంత మొగాడివా? అంతే అదే లేదన్నా ఆడేదో తెలియక నన్ను అంతే మిమ్మల్ని ఎందుకంటే సార్? నేను పాకిస్తాన్ ఇండియా లాగా వాళ్ళతో నీకు చర్చలంటే సమాన్ మీరు సార్ అన్న ఈసారి క్షమించాను. ఏమనుకోకుండా సారీ నేను హిందీకి వెళ్తావా? అయ్య గారు వస్తుంటే ఎవడు రా గడేసింది నీ అమ్మ చెప్తాను చూసావా చేతికి మనం అంటే ఎంత భయమో. కమాన్ ఫాలో మీ ఫాలో మీ. నీకు ఎవడన్నా అట వస్తే నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఫాలో అయిపో. నీ ఫాలో కమాన్ ఫాలో. ఇదే మన ఇల్లు. అయ్యో సార్ గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ధైర్యంగా వెళ్ళిపో. నేనున్నాను చంపేస్తా. కాంతం ఈ తాగుడంటే నాకు అసహ్యం అంటే నా చేత బలవంతంగా తాగించాడు. మా ఆవిడకి ఇలాంటివంటే ఇష్టం ఉండదు అని అంటే బొంగు మీ ఆవిడేం చేస్తుంది అని అసలు నిన్ను నా కంట్రోల్లో పెట్టుకోమని పిచ్చి పిచ్చి మాట్లాడి నేర్పిస్తున్నాడు. నేను అవును ఇంకా కూడా ఏదో అన్నావు ఇందాక. ఏమన్నావు? నేనే ఉన్నాను. ఏమన్నావా? సర్లే అలాంటి బుద్ధులు ఆడాళ్ళ ముందు చెప్పకూడదు, చెడిపోతారు. చెప్పలే. ఇగో దుర్గమ్మ నీ ఆయన మా వాడికి లేనిపోరు అలవాట్లన్నీ నేర్పుతుండు, జర సంజాయించు. నా దాని కాలిందంటే బండ కేసు నూకుతా. నూరా. ఏమిటండి ఇదంతా కర్మ?
ఓకేనండి. ఈనాటి కార్యక్రమంలో ఫ్యామిలీ సర్కస్ చిత్రంలోని హాస్యరస సన్నివేశాలని చూసి ఎంజాయ్ చేశారు కదా. వచ్చే వారం మరో మంచి చిత్రంలోని హాస్యభరిత సన్నివేశాలతో మీ ముందుంటుంది మీ ఐఆర్ఏ చిత్రం కామెడీ విచిత్రం. అంతవరకు సెలవు, మరి నమస్తే. Yeah.